బాహుబలి సిరీస్ కోసం దాదాపుగా 4 సంవత్సరాల తన సమయాన్ని వెచ్చించిన హీరో ప్రభాస్ ఇప్పుడు ఆ సినిమా పూర్తయి గుమ్మడికాయ కొట్టేయడంతో తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. అదే క్రమంలో ఇప్పుడు రన్ రాజా రన్ చిత్రానికి దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. సుమారు 150 కోట్లతో యూవి క్రియేషన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఒకటి ఇప్పుడు ఒక వార్తగా హల్చల్ చేస్తోంది. అదేంటంటే ప్రభాస్ నటిస్తున్న బాహుబలి పార్ట్ 2 కంక్లూజన్లో సాహోరే బాహుబలి అనే నినాదంలో నుండి సాహో అనే ముందక్షరాలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రభాస్ సినిమా టైటిల్గా మారనుంది. బాహుబలి సిరీస్కి ప్రభాస్కి వచ్చిన పాపులారిటీ కారణంగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఇటు హిందీ ఈ 4 భాషల్ని దృష్టిలో పెట్టుకుని బాహుబలి సినిమాలోని సాహోరే సాంగ్లో నుండి సాహో అనే టైటిల్ని పెట్టినట్టుగా మనకి ఫిలిం నగర్ సమాచారంగా తెలుస్తోంది. ఈ సాహో అనే టైటిల్ ప్రభాస్ సినిమాకి ప్లస్ అయ్యేలాగే కనిపిస్తోంది. ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC9.news.